10 రూపాయలు ఖర్చైనా సరే గానీ కడుపు కింద కమ్మగా తిందామనుకుంటే అది కూడా పరమ పాపం అయిపోయింది. ఇవాళ రేపు బియ్యం, నూనె, కారం, పిండి, పప్పులు, ఉప్పులు అన్ని కల్తీ చేసి పబ్లిక్ పానాలతోని పైలా పచ్చి సాడుతున్నారు కొందరు బద్మాషి గాళ్ళు. ఇగో ఇక్కడ చూడుర్రి, ఎల్లిగడ్డ ఎంత మంచిగా ఉందో ఎట్లిస్తురో కిలా, 2 కిలోలు తీసుకుంటే తక్కువేమని ఇస్తారా అని లెక్క లేకూర్రి, పురాగా చూడుర్రి. చూసిరా ఎల్లిగడ్డ లోపల ఎట్లా సిమెంట్ నింపి పంపుతుర్రో అల్లం పొట్టు మొఖంగాలు. మనతన కాదు కానీ మహారాష్ట్రలో అకోలా కాడ ఈ పాసుమల దందాకి పరదలేపి పైసలు చేసుకుంటారట. అచ్చం ఎల్లిగడ్డ లెక్కనే కానొచ్చేటట్టు తయారు చేసి కలర్ పూసి ఇట్లా అమ్ముతున్నారట. ఏ గలీజ్ పనైనా ఇన్ని రోజులు బయటపడకుంటుంటది. ఈ అలర్ట్తోనే పాపం బండింది ఎల్లిగడ్డల సిమెంట్ బండారం బయటపడ్డది. సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తుగా వైరల్ అయ్యేవరకల సూచనలు అంతా పరిశాన్ అవుతుర్రిగా. పైసలు లెక్కతో కరెక్ట్ తీసుకున్నప్పుడు మంచిగా అమ్మేతందుకు ఏం రోగమీలకు. అదే ఎల్లిగడ్డను అట్లనే ఎల్లిపాయ కారం దంచి ఆలకే దినబెట్ట, అప్పుడు చక్కగా అయితారు ఈ జిల్లేడు గాళ్ళు. ఇలా ఈ పుల మీద ఇన్పజ్జాలేసి రాయా అని ఆడోళ్ళు అయితే గట్టిగానే అడుచుకుంటారు. ఏనో అయింది కదా మనకేం తీ అని ఊకునే తట్టు లేదు చూడురి. ఏడ ఏ మసిబట్ట మొక్క పొడి సోటి దందా మోపి చేస్తారో తెలియదు కాబట్టి టీచర్ పైలంగుండ్రి. ఏదిగున్నా 1కి 2-3 సార్లు చూడురి ఏమంటున్నా. మేడారం జాతరలో మొక్కుకున్నోళ్ళుంటే మనిషెత్తు బంగారం, అదే అమ్మవారి బెల్లం జోకించి సమర్పిస్తారు కదా. అగో అట్లనే కొన్ని కొన్నిటికాడ తీరొక్క తులాభారాలు అవుతుంటాయి. కొందరేం పండ్లతోని పైసల చిక్కలతోని ఎవరికి నచ్చిన తీర్వాలు చేస్తుంటారు. అయితే మనుషులకు కాదు గోవుకు తులాభారం చేసిర్రు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బోలెద్దుపాలెంలో రాములవారి గుడికాడిగో ఇట్లా ఓ తరాజులో గోవుని పెట్టి ఇంకో తరాజులో 100ల కట్టలు 300 కిలోల పైసల చిక్కలతోని జోకిర్రు. మరి ఆ ఇంతవులను మొక్కుకున్నారా లేకుంటే ఏదేమన్నా ఆసారమానంటే కాదట. అందరు మంచిగా ఉండాలి, రాష్ట్రం పైసల పరంగా బాగా ముంగటపడాలని కోరుకుంటే ఇట్లా చేసిరట. అంతేనా, శ్రావణ పౌర్ణిని పురస్కరించుకుని ఈరోజు గోమాతకి ధనలక్ష్మి తులాభార కార్యక్రమం నిర్వహించాం. ధనానికి పావసిద్ధి కలిగి అందరూ కూడా ధనం వృద్ధి చెంది సుఖశాంతులతో ఉండాలనేటువంటి సద్భావంతో తొలుత అందరికీ కూడా గోవు తులాభారకు సంబంధించిన 300 కేజీల డబ్బులను 10 గ్రామాలలో అందరికీ పంచిపెట్టి వాళ్ళందరి చేత ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్ష మంత్ర జపం శుద్ధి చేసి ఆ శుద్ధి చేసినటువంటి ఆ యొక్క 300 కేజీల రూపాయి కాయిన్స్తో ఈరోజు గోమాతకు తులాభారం నిర్వహించి శ్రీకృష్ణ అష్టోత్తరం, కామధేను పూజా కార్యక్రమం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులు అందరికీ గోమాత తులాభార ధాన్యాన్ని వితరణ చేశాం. ఇప్పుడున్నటువంటి ధనం భౌతికమైనటువంటి ధనం ఎవరికి సుఖశాంతులు ఇవ్వట్లేదు. త్వరితగతిని మన రాష్ట్రం కూడా ఆర్థికంగా పుంజుకొని అందరూ కూడా సౌభాగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ గో ధనలక్ష్మి తులాభారం. అది విన్నారు కదా, ఊరు జిల్లా కాకుండా ఏకంగా రాష్ట్రమే రయ్యన దూసుకుపోవాలని ఇట్లా చేసిరట. ఇక ఎవరు నమ్మకాలే ఎవరు భక్తాలది ఏమంటాను తీరి.